జూనియర్ ఎన్టీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో నగరంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అందులో భాగంగా స్టేట్ వైడ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కన్వీనర్ సిహెచ్ సత్యనారాయణ ఆధ్వర్యంలో కరోనా కారణంగా మధ్యాహ్నం పూట భోజనానికి ఇబ్బంది పడుతున్న యాచకులకు కూలీలకు సుమారు 200 మందికి భోజనం ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ అభిమానులు కళ్యాణ్, సాయి, వెంకట్రావు, చౌదరి, సురేష్ బాబు, పవన్, సాగర్, సిద్ధు తదితరులు పాల్గొన్నారు. ఆరాధ దైవం నందమూరి తారక రామారావు గారి ముద్దుల మనవడు జూనియర్ ఎన్టీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా అన్నదానం కార్యక్రమం చేశాం. సిహెచ్ సత్యనారాయణ, సురేష్ అన్న, కళ్యాణ్ అడ్డాల అడ్డాల పవన్ అన్న, వెంకటన్న, సాయి, ఎస్ఆర్కే అందరూ కలిసి పాల్గొన్నాం. తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా ఒంగోలులో మధ్యాహ్నం 12 గంటలకి ఫ్లైఓవర్ దగ్గర అన్నదానం కార్యక్రమం నిర్వహించాము. పేదలందరికీ అన్న ఫుడ్ ప్యాకెట్ని డిస్ట్రిబ్యూట్ చేశాము. ఇదే విధంగా ఎన్టీఆర్ చారిటబుల్ సర్వీసెస్, రా ఎన్టీఆర్ మరియు టీమ్ తారక్ ట్రస్ట్ వంటి ఎన్నో చారిటబుల్ చారిటీ గ్రూప్స్ అన్నీ కలిసి ఎన్టీఆర్ బర్త్డే రోజున ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాలు చేస్తున్నారు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మా నాన్న నందమూరి తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా కుమరం భీమ్ ఫస్ట్ లుక్ అనేది విడుదల చేయడం జరిగింది. అది జనాన్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఇదే విధంగా అన్న ఈ మధ్యకాలంలో కోవిడ్ బారిన పడటం వల్ల ఆ కోవిడ్ బారి నుండి త్వరగా కోలుకోవాలని చెప్పి అన్నగారి అభిమానులంతా ఎన్నో పూజలు, పూజా కార్యక్రమాలు, ప్రార్థనలు చేశారు. అవన్నీ నెరవేరి అన్న త్వరగా ఆరోగ్యంగా కోలుకొని మళ్ళీ అందరి ముందులకి ఉత్సాహంగా బయటకు వస్తానని కోరుకుంటాను. అలా ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరఫున, అధ్యక్షుల తరఫున సత్యనారాయణ ఆధ్వర్యంలో వృద్ధులకి, వికలాంగులకి అందరికి అన్నదాన ప్రధాన ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా చేయడం జరిగింది. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఆయన కూడా త్వరగా కోలుకోవాలని నేను కోరుకుంటున్నాను. చాలా అది ఆయన త్వరగా రికవర్ అయ్యి బాగా బయటికి రావాలని అనుకుంటున్నాము. అందరమే ప్రకాశం తరఫున సత్యనారాయణ, సురేష్ అన్న ఆధ్వర్యంలో ఘనంగా ఎన్టీఆర్ బర్త్డే సెలబ్రేషన్స్ బాగా జరిగినాయి.